హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూపీఐ సర్కిల్ అంటే ఏంటి, ఈ యూపీఐ సర్కిల్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. యూపీఐ సర్కిల్ అనేది యూజర్స్ తమ యూపీఐ అకౌంట్ని ఇతరులతో పంచుకోవడానికి యాక్సెస్ ఇచ్చే ఒక ఫీచర్. కాబట్టి వారు తమ సొంత బ్యాంక్ ఖాతాలను లింక్ చేయకుండానే చెల్లింపులు అంటే పేమెంట్ అనేది చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ యాడ్ ఏ సెకండరీ యూజర్, ఇక ఒక ప్రైమరీ యూజర్ అంటే ప్రాథమిక వినియోగదారు వారి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా లేదా వారి యూపీఐ ఐడిని నమోదు చేయడం ద్వారా సెకండరీ యూజర్ అంటే ద్వితీయ వినియోగదారుని జోడించవచ్చు. ప్రైమరీ యూజర్ వారి ఫోన్ నుండి సెకండరీ యూజర్ పరిచయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్ డెలిగేషన్ ఆప్షన్స్. ఇక ఫ్రెండ్స్, ఇందులో చూసినట్లయితే సో ప్రైమరీ యూజర్ పూర్తి లేదా పాక్షిక ప్రతినిధి అంటే సో బృందం యొక్క మధ్య అనేది ఎంచుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఒక ప్రైమరీ యూజర్ సో ఒక పార్షియల్ డెలిగేషన్ లేదా ఫుల్ డెలిగేషన్ని చూజ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ డెలిగేషన్ అయితే ప్రైమరీ యూజర్ అప్రూవ్ చేయడానికి అంటే మంత్లీ అమౌంట్ అప్రూవ్ చేయడానికి ఇదే ఆలోచిస్తుంది. అలాగే పార్షియల్ డెలిగేషన్ అయితే ప్రైమరీ యూజర్ అంటే ఈచ్ పేమెంట్ని అప్రూవ్ చేయడానికి పార్షియల్ డెలిగేషన్ అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. సెకండరీ యూజర్ అయితే సో మీ యొక్క యూపీఐ సర్కిల్ని సో యాక్సెప్ట్ అనేది చేస్తారు, ఆ ఇన్విటేషన్ని సో మీ యొక్క రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మీకే పేమెంట్. సెకండరీ యూజర్ పేమెంట్ రిక్వెస్ట్ని వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేస్తారు, అంటే ప్రైమరీ యూజర్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. అంటే ఫ్రెండ్స్, చూసినట్లయితే అంటే ద్వితీయ వినియోగదారు యూపీఐ సర్కిల్లో చేరడానికి మీ యొక్క ఇన్విటేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి సో మీ యొక్క పేమెంట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తారు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏదో చూసినట్లయితే ఇది కన్ఫర్మింగ్ ద పేమెంట్. ప్రైమరీ యూజర్ చెల్లింపు అభ్యర్థనను తెరిచి చెల్లించడానికి సో మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి సో చెల్లింపు మొత్తాన్ని నిర్ధారిస్తారు. అంటే ఫ్రెండ్స్, ప్రైమరీ యూజర్ పేమెంట్ రిక్వెస్ట్ని ఓపెన్ చేసి కంటిన్యూ టు పే అండ్ కన్ఫర్మ్స్ ద పేమెంట్ అమౌంట్పై ట్యాప్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే యూపీఐ సర్కిల్ అయితే ఈ విధంగా సో యూజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.